హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఐకూ జెడ్ సెవెన్ ప్రో మొన్న ఆగస్ట్ 31వ తారీఖున మనకు లాంచ్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 5 నుండి సేల్కి వస్తుంది. సెప్టెంబర్ 5 నేను డబ్బులు పెట్టి ఆర్డర్ చేశాను. 8GB 128GB 256GB రెండు వేరియంట్స్లో అవైలబుల్గా ఉంది. 256GB నేను తెప్పించడం జరిగింది. ఇప్పుడు నేను మీకు అన్బాక్సింగ్ చూపిస్తాను. అండ్ నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటి కంప్లీట్గా ఈ వీడియోలో మీకు కనబడతాయి. ఫోన్కి సంబంధించి కెమెరా రివ్యూ ఖచ్చితంగా నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఈ ఫోన్ ఖచ్చితంగా నేను అమ్మేస్తాను, మళ్ళీ వేరే ఫోన్స్ కాంటాక్ట్ అయితే ట్రై చేస్తాను. ఒకవేళ కావాలి అనుకుంటే కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఒకవేళ బెటర్ ప్రైస్ ఒక 1000-2000 లాస్ అయ్యే రేంజ్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే మీకు పంపించేస్తా. ఇంకేమాత్రం నేర్చుకుండా ఫస్ట్ అన్బాక్సింగ్ చూద్దాం. నెక్స్ట్ వీడియోలో కెమెరా రివ్యూస్ అయితే పోస్ట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, బాక్స్ యొక్క ఫిజికల్ ఓవర్ చూసుకున్నట్లయితే మనకి ఈ రకం కనబడుతుంది. ఐకోన్ బ్రాండింగ్ ఉంది, Z7 Pro అని చెప్పి మనకు ఫ్రంట్ అక్కడ మెన్షన్ చేయలేదు. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ ఎంటీగా ఉన్నాయి. 8GB RAM 256GB వేరియంట్ తెప్పించాను, బ్లూ లెగూన్ కలర్ ని. 1.219 వాట్ పర్ కేజీ హెడ్ సార్ వాల్యూ, 1.114 వాట్ పర్ కేజీ బాడీ సార్ వాల్యూ ఉంది. ఐకూ Z7 Pro 5G అని బ్రాండింగ్ ఇక్కడ కనబడుతుంది. సీల్స్ ఏమీ లేవు. ఈ స్టిక్కర్స్ ని పీల్ ఆఫ్ చేసి బాక్స్ ఓపెన్ చేసేదమే. ఫస్ట్ మనకి ఇక్కడ మొబైల్ ఫోన్ కనబడుతుంది, మొబైల్ ఫోన్ ని పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ IMEI నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకు ఒక సిలికాన్ కేస్ ఉంది, అంత గొప్ప క్వాలిటీ ఏం కనబడలేదు. వారంటీ కార్డ్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు, యూజర్ మాన్యువల్ ఒకటి ఉంది, క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ వివో ఫ్లాష్ ఛార్జ్. ఇది 80W ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ ఫోన్ 66W కి సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ మాత్రం వివో బ్రాండ్ కాదు, ఫోన్ కూడా వివో V23E అని చెప్పిన ఒక మొబైల్ లాంచ్ అయింది కదా, ఆ మొబైల్ని యాజ్ ఇట్ ఈస్ రీబ్రాండ్ చేసినట్లు నాకు అనిపించింది. మీకు డిస్ప్లే కానివ్వండి, లోపల OS కానివ్వండి అండ్ UI కానివ్వండి, కెమెరాస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈవెన్ డిస్ప్లేతో సహా మొత్తం ఆ ఫోన్ కాపీలా కనబడుతుంది మీకు ఐకూ బ్రాండ్లో. నెక్స్ట్ కేబుల్ చూసుకున్నట్లయితే టైప్ సి కేబుల్ని ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ సిమ్ ఎజెక్టింగ్ టూల్ ఒకటి. ఇంతే ఫ్రెండ్స్ బాక్స్లో వచ్చిన కంటెంట్స్. అయితే నెక్స్ట్ మనం ఒకసారి మొబైల్ ఫోన్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది బ్లూ లేగన్ కలర్తో వస్తుంది, చాలా బాగుంది. సీషోర్ మీకు ఐడియా ఉంటుంది, సముద్రం ఒడ్డు దగ్గర, సముద్రం ఒక పక్క, ఇసుక ఒక పక్క, మధ్యలో కలగలిపినప్పుడు ఏ రకంగా ఉంటుందో ఆ ఏజీ గ్లాస్ మ్యాట్ ఫినిష్తో ఆ టెక్స్చర్ని అయితే తీసుకురావడం జరిగింది. మీకు దూరంగా చూసినప్పుడు ఆ ఫీల్ ఉండదు. అండ్ మీకు కేసు వేసిన తర్వాత లుక్ అయితే ఈ రకంగా ఉంటుంది, లుక్ అక్కడ డిస్టర్బ్ అవ్వట్లేదు. అండ్ డిస్ప్లే మీరు చెక్ చేసుకోవచ్చు, 3D కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది 6.78 3D కర్వ్డ్ డిస్ప్లే, 120Hz రీఫ్రెష్ రేటింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది, 1300 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది, HDR10+కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ప్రొటెక్షన్ వచ్చేసరికి నార్మల్ ప్రొటెక్షన్, అయితే మీరు పడిపోయినప్పుడు మీరు అంత ప్రొటెక్షన్ అయితే ఏమి ఉండదు. అండ్ ఇది వైడ్ వన్ L1 సపోర్ట్కి వస్తుంది. మీకు నెట్ఫ్లిక్స్, OTT ప్లాట్ఫామ్స్ ఏవి యూస్ చేసిన మీరు HD కంటెంట్లో స్ట్రీమ్ చేసుకోవచ్చు. అండ్ HDR వీడియోస్కి కూడా ఈ డిస్ప్లే మీకు సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్ లేవు. సో స్టీరియో స్పీకర్స్ ఇచ్చిండే బాగుండేది. అండ్ స్క్రీన్ ప్రొటెక్షన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే ఇస్తున్నారు ఫోన్తో, మనం బయట వెతకక్కర్లేదు. అండ్ ఫోన్ మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది, సైడ్స్ మనకి మెటల్ ఫ్రేమ్ అయితే లేదు. అండ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ కనబడితే పవర్ రాకర్ కనబడుతుంది. బాటంలో సిమ్ ఎజెక్టింగ్ ట్రే ఒకటి కనబడుతుంది, టైప్ సి పోర్ట్ ఉంటుంది. మెయిన్ ఇంటర్నల్ మైక్రోఫోన్ అండ్ సింగిల్ స్పీకర్స్ ఉండే, స్టీరియో స్పీకర్స్ ఉండవు. 3.5 హెడ్ ఫోన్ యాక్ ఉండదు, అలానే దీంట్లో NFC ఫీచర్ ఉండదు. అలాగే SD కార్డ్ స్లాట్ కూడా ఉండదు, ఓన్లీ 2 నానో సిమ్స్ మాత్రమే మనం యూస్ చేసుకోవాలి. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది అండ్ ప్రొఫెషనల్ పోర్ట్రేట్ అని చెప్పని మనకి బ్యాడ్జింగ్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ డ్యువల్ కెమెరా సెటప్తో వస్తుంది, 64MP మెయిన్ కెమెరాతో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. 2MP డెప్త్ సెన్సర్ ఉంటుంది, ఇక్కడ మ్యాక్రో సెన్సర్ ఉండదు. ఆరా లైట్ అని రాస్తుంటుంది, OIS పోర్ట్రేట్ అని చెప్పి మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ అలానే ఐకోన్ బ్యాడ్జింగ్ ఉంది. మొబైల్ ఫోన్ ఆన్ చేసిన తర్వాత నాకు బాగా ఇరిటేట్ చేసిన థింగ్ వచ్చేసరికి బ్లోట్వేర్, అన్నెసెసరీ బ్లోట్వేర్ మొత్తం హెవీగా లోడ్ చేసి ఉంచారు. అండ్ అలానే ఇది డ్యూల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది, 5G బ్యాండ్ కూడా డిటెక్ట్ చేసింది. మనకి డైమండ్ సిటీ 7200 ప్రాసెసర్ అని తీసుకొచ్చారు. ఈ బడ్జెట్లో చాలా మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో ఒక 15-20% డౌన్ గ్రేడ్ కనబడుతుంది. ఇది 4nm బిల్ టెక్నాలజీ బిండైన్ ప్రాసెసర్, ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్స్ 2.8GHz వరకు ఉంటుంది. అండ్ ఇది ఆండ్రాయిడ్ వర్షన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ 13తో వస్తుంది. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ అప్డేట్స్ కూడా చెక్ చేశాను, August 1 సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్తో వస్తుంది, లేటెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ర్యామ్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, 5.2GB యూజ్డ్ అయి వస్తుంది అవుట్ ఆఫ్ 8GB. మీకు 3GB కూడా అవుట్ ఆఫ్ ఫ్రీ అయితే లేదు. సో చాలా వరకు బ్లోట్వేర్ని మీరు తీసేసేయండి. అండ్ నా ప్రైమరీ సిమ్ కార్డ్ యూస్ చేసి నేను ఈ ఫోన్ యూస్ చేశాను, దాదాపు 3-4 డేస్ యూస్ చేశాను. దీంట్లో నేను 5G కనెక్టివిటీ ఎక్కడ నేను అబ్జర్వ్ చేయలేదు. NSA బ్యాండ్స్ అండ్ SA బ్యాండ్స్ రెండు నేను కనెక్ట్ చేసి చూశాను, ఎక్కడ కనెక్ట్ చేసి నాకు 5G అయితే కనపడలేదు. నేను యూస్ చేసిన సిమ్ వచ్చేసరికి జియో, ఎయిర్టెల్కి మేబీ వస్తుందేమో. నేను జియో చెక్ చేశాను, నాకు 5G అయితే రాలేదు. సో మేబీ ఇది సాఫ్ట్వేర్ అప్డేట్ గ్లిచ్ అని నేను అనుకున్నాను, సాఫ్ట్వేర్ అప్డేట్లో ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తారేమో. ఆఫ్టర్ ది బాక్స్ 5G అయితే లేదు. అండ్ డైలర్ వచ్చేసరికి నార్మల్ వివో డైలర్తో వస్తుంది, గూగుల్ డైలర్ లేదు. మీరు కాల్ రికార్డింగ్స్ చేసుకోవచ్చు, అనౌన్స్మెంట్ అయితే ఉండదు, దిస్ కాల్ హ్యాస్ బిన్ రికార్డింగ్ అని మీరు చక్కగా రికార్డ్ చేసుకోవచ్చు. కెమెరాస్ డిపార్ట్మెంట్లో మాట్లాడితే చాలా ఫొటోస్ క్యాప్చర్ చేసా, చాలా వీడియోస్ క్యాప్చర్ చేసా, డేలైట్ కండిషన్లో, నైట్ కండిషన్స్లో, అన్ని మోడ్స్లో నేను వీడియోస్ అయితే క్యాప్చర్ చేశాను, ఫొటోస్ కూడా క్యాప్చర్ చేశాను.
డెడికేటెడ్గా నేను ఇంకొక వీడియో చేసి ఆ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. నేను బాగా డిసప్పాయింట్ అయ్యేసరికి 25,000 రూపాయలు మనం పెడుతున్నాం, 4K 60 FPS ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అలానే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 16 MP ఉంటుంది, అసలు 4K క్యాపబిలిటీనే లేదు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి. వీడియోస్ రకంగా అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు. ఫొటోస్ మాత్రం పోర్ట్రేట్ షాట్స్ చాలా బాగున్నాయి. అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే మీకు ఖచ్చితంగా కెమెరా రివ్యూ వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 4600 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు. 66 వాట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. 80 వాట్ ఛార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నా కానీ ఫోన్ 66 వాట్కి సపోర్ట్ చేస్తుంది. 1 to 50% నాకు 21 మినిట్స్లో ఛార్జ్ అవ్వడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ 5000 mAh బ్యాటరీ ఇచ్చుంటే ఇంకా బాగుండేది అనిపించింది. అండ్ లోపల UMI చెక్ చేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ వివో ఫోన్స్లో మీకు ఏ రకంగా అయితే అంబియంట్ లైట్ ఎఫెక్ట్స్ కానివ్వండి, ఛార్జింగ్ పెట్టినప్పుడు యానిమేషన్స్ కానివ్వండి, లాక్ అన్లాక్స్ చేసేటప్పుడు యానిమేషన్స్ కానివ్వండి, ఫేస్ అన్లాక్, ఫింగర్ ప్రింట్ అన్లాక్, ఛార్జింగ్ యానిమేషన్స్, ఆర్ లైట్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, ఇవన్నీ ఈ థీమ్స్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ మీకు వివో ఫోన్లో ఉండే UI తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ దింపేశారు. ఆబ్వియస్లీ నేమ్ కూడా ఫంటో చాయిస్ అని చెప్పి OS నేమ్ కూడా అదే పెట్టేశారు. సో మీకు ఈ ఫోన్ యూస్ చేస్తున్నంతసేపు ఒక వివో ఫోన్ యూస్ చేస్తున్న ఫీల్ అయితే ఉంటుంది. ఇదనే కాదు, ఆల్మోస్ట్ అన్ని హైకో ఫోన్స్ అలానే ఉంటాయి. అండ్ సెన్సర్స్ పరంగా అన్ని సెన్సర్స్ ఈ ఫోన్లో అయితే ఉన్నాయి, ఎటువంటి సెన్సర్స్ని స్కిప్ చేయలేదు. అండ్ గేమింగ్ పరంగా కూడా మీరు ఒకవేళ నార్మల్ గేమింగ్, హెవీ గేమింగ్ కాకుండా నార్మల్ గేమింగ్ అయితే ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారు, కానీ మరీ ఎక్స్టెంట్ గేమింగ్ మీరు చేస్తారనుకుంటే లాక్స్ అయితే మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయొచ్చు. ఒక కామన్ మ్యాన్ నేను, నార్మల్ ఒక డే టు డే లైఫ్లో నేను ఫోన్ కోసం చూస్తున్నాను అనుకుంటే మాత్రం ఈ ఫోన్ మోర్ దాన్ ఇనఫ్, మీకు చాలా అంటే చాలా సాటిస్ఫై చేస్తుంది. సో కంక్లూషన్ ఒకసారి చెప్తాను, కంక్లూషన్ వినేసి ఈ వీడియో మీకు క్లోజ్. ఇంకొక విషయం చెప్పాలి, ఇలాంటి ఫోన్స్ రివ్యూనెంట్స్ రూపంలో పంపించేంత క్యాపబిలిటీ ఇంకా మన ఛానల్కి రాలేదు. సో రివ్యూనెంట్స్ రావడం ఇలాంటివి అయితే ఎక్కువ జరగవు, ఫోన్స్ విషయంలో అసలు జరగవు. ఇవన్నీ మనం రిస్క్తో చేసే థింగ్స్ అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మాకు సపోర్ట్ వస్తుంది అని చెప్పనుకుంటే అది ఓన్లీ వ్యూవర్స్ దగ్గర నుంచే. చాలా పెద్ద గోల్ అనుకుంటున్నాం, అందుకని చెప్పని ఇలా రిస్క్ ఉన్నా కానీ మంచి డివైస్ వస్తున్నాయని చెప్పనుకుంటే అలాంటి డివైసెస్ని కొని మంచి కంటెంట్ మీకు డెలివర్ చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఈ వీడియోస్ చేస్తున్నాం. కంటెంట్ మీకు ఉపయోగపడితే మాత్రమే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి.